హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటలు. ఈరోజు మనం చికెన్ నగ్గెట్స్ చేసుకుందాం. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది కదా. స్నాక్ కోసం ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా కూడా తింటారు చిన్నపిల్లలు, ఈజీగా తినడానికి బాగుంటుంది. దీనికోసం మనం ఒక 3 బ్రెడ్ పీసులు తీసుకుందాం. ఇలాగా ఇది కొంచెం పౌడర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలాగా మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, అవి తీసుకోండి. నేను 3 పీసులు తీసుకున్నాను. ఇవి ఇలా చింపి పౌడర్ చేసుకుందాం. ఇలాగా బ్రెడ్ పౌడర్ చేసాను కదా, చూసారా? బ్రెడ్ని పౌడర్ చేసింది. ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇది ఒక పక్క పెట్టుకొని ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని 1 పావు చికెన్ వేసాను నేను. అంటే ఇది బోన్లెస్ చికెన్ ఉండాలి. ఇది ఏవి లేకుండా చూడండి, మెత్తటి ముక్కలు వేసుకోవాలి చికెన్. ఇది చికెన్ నగ్గెట్స్ కదా మనం చేసుకుంటున్నాం. దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 స్పూను మిరియాల పొడి. ఇలాగా మిక్సీలో ఎండుమిర్చిని ఇలా తిప్పండి. ఇవేమో ఎండుమిరపకాయలు, ఇలా ఫ్లాక్స్ అవుతాయి కదా, ఇలా పౌడర్ లాగా అవుతాయి. అంటే గరుగ్గా ఉండాలి, మరీ పౌడర్ కాకుండా. అవి 1 స్పూన్ వేయండి, సరిపోతుంది. సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు కార్న్ఫ్లోరు, ఇలాగా మనకి కార్న్ఫ్లోర్ అనేది దొరుకుతుంది కదా, ఇలాగైనా మామూలుగా ప్యాకెట్లోనైనా దొరుకుతుంది. కార్న్ఫ్లోర్ మనం వాడతాం కదా, జొన్న పిండి అంటారు. ఇది 1.5 స్పూన్ వేయండి. 1 స్పూను ఇంకా 1/2 స్పూన్ వేయండి, సరిపోతుంది. 1.5 స్పూన్ వేసాను కార్న్ఫ్లోర్. నేను మిరియాల పొడి 1/2 స్పూను, 1 స్పూను ఎండుమిర్చి పొడి, సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకున్నాం కదా. దీంట్లో కూడా 1 బ్రెడ్ వేసుకోవాలి. ఒక 2 ఇలాగా 2 బ్రెడ్ ముక్కలు వేసి మెత్తగా ఇలా చింపేసి వేసుకోండి. ఇది కూడా మనం మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇలాగా మిక్సీ చేస్తాను. ఇది చూసారు కదా, బ్రెడ్, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, కారం, ఇవి ఎండుమిర్చి పొడి పొడి తిప్పాను కదా, చిల్లీ ఫ్లెక్స్ అంటారు దాన్ని. అవి సాల్ట్ వేసింది, ఇలాగా పేస్ట్ లాగా వచ్చింది. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా, పొడి పొడిగా మనకి కీమాలాగా వస్తుంది. ఇలాగా దీంట్లో తీసుకున్నాం కదా, ఇది మెత్తగా కలుపుకోండి. ఇదిలోపు ఇది పక్కన పెట్టుకొని 1 ఎగ్ తీసుకోండి. మనం వేసిన దానికి ఎన్ని పడితే అన్ని, 1 కానీ 2 కానీ ఎగ్స్ పడతాయి. నేను 1 ఎగ్ తీసుకున్నాను. ఈ ఎగ్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం వేయాలి, చాలా ఎక్కువ కలిపి, కొంచెం మిరియాల పొడి 1 చిటికెడ్లాగా వేయండి. టేస్ట్ వస్తుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ సరిపోతుంది. ఎగ్ కూడా ఆల్రెడీ చిన్న సాల్ట్ ఉంటుంది. ఇది బాగా బీట్ చేసుకోండి. ఈ ఎగ్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అంత పాలు, మిల్క్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. 1 టేబుల్ స్పూన్ అంత మిల్క్ వేయాలి. వేసి ఇది బాగా ఇలా మనం షేక్ చేయాలి. ఇది బాగా చేసుకుందాం. ఎగ్ బీట్ చేసాం కదా బాగా, ఇది ఒక సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రెష్ చేసి ఉంచుకున్నాం కదా చికెన్, కార్న్ఫ్లవర్ చికెన్, ఇదంతా బాగా ఇలాగా మ్యాష్ చేసుకోవాలి.
టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసాం కదా, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ ఇలా చేసి ఇవి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఇలాగా బాల్స్లా చేసి ఇలాగ చేసుకోవాలి. మనకి ఏ సైజు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సైజువి. చిన్నపిల్లలకి కొంచెం చిన్నవి ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఇంట్రెస్ట్ తింటారు. చికెన్ ఇలాగంటే ఈజీగా తినడం అవుతుంది కదా, ఒక 3-4 ఇయర్స్ పిల్లలు అయితే ఇలాగ చేసి ఇవ్వండి చిన్న చిన్నవి. పెద్దవాళ్ళు కొంచెం పెద్దవి ఇలాగ అన్నీ కూడా మనం ఇలాగ చేసుకుందాం. కొంచెం ఆయిల్ చేతికి రాసుకుంటే అంటకుండా కూడా ఉంటుంది, ఒకవేళ మీకు అంటితే. ఇలాగా చూసారు కదా, ఇలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ మోడల్లో ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇలాగా అన్నీ చేసుకుందాం. ఇవన్నీ ఇలాగా ఇలా చేసేసుకుందాం. నేను చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామంటే ఇది మైదా పిండి. మైదాలో 1 స్పూను వరిపిండి వేసాను, ఎందుకంటే చాలా బాగుంటాయి కరకరలా. ఇది మనం బ్రెడ్ పొడి చేసుకున్నాం కదా మిక్సీలో, నా ఒక 3 పీసులు చేసుకున్నాను ఫస్ట్. ఇది మనం ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్, కొంచెం మిల్క్ వేయండి బాగుంటుంది. మనం ఇప్పుడు తయారు చేసుకొని ఉంచుకున్న ఈ చికెన్ని తిని నగర్స్ని ఇలాగ జస్ట్ మైదా పిండిలో ఇలాగ పొలపాలి. ఇది మళ్ళీ మనం ఈ ఎగ్ దీంట్లో వేస్తే ఇది కోటింగ్ లాగా అవుతుంది. ఇది మనం ఇలాగ పొడిగా చేయాలి. ఇది ఉంది కదా బ్రెడ్, బ్రెడ్ పొడిలోని ఇలాగ చేయడం వల్ల మనకి అవి చక్కగా క్రిస్పీగా చాలా స్మూత్గా లోపల ఉంటుంది, బయటికి కరకరలాడుతూ ఉంటాయి. మనం వరిపిండి కూడా వేసాం కదా మైదాలోని, ఇలాగ తయారు చేసి ఇలా పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకుంటే అన్నీ ఒకసారి తయారయ్యాక మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఈలోపు పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టుకుందాం. ఇలాగ మైదాలో పొరపాలి, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఇవ్వండి ఇలాగ. ఇది ఎగ్లో ఇలా ముంచుకోవాలి. మనం పాకేజ్ చికెన్ తీసుకుంటే ఒక ఎగ్ సరిపోతుంది. బ్రెడ్ని ఇలా మనం కోటింగ్ లాగా బాగా వేయాలి, అప్పుడే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తే బాగుంటుంది. అన్నీ కూడా ఇలా ముంచుకుందాం. అవన్నీ తయారు చేసుకుంటే అన్నిటికీ కూడా ఇలాగ బ్రెడ్ పౌడర్ ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇది మనం ఎన్ని కావాలి అనేది మనం చేసే చికెన్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది కదా. నేనైతే పావుకేజీ తీసుకున్నాను, దానికి తగ్గట్టు నేను ఒక 4 బ్రెడ్ పౌడర్ చేశాను. ఒక 2 బ్రెడ్ ముక్కలు 2 బ్రెడ్లు అందులో వేసాం కదా చికెన్లోని, ఎగ్ ఒకటి సరిపోతుంది. ఇలాగ ఇవన్నీ కూడా చేసుకుందాం. ఇలాగ పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని వేడెక్కింది లేదో చూసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, కొంచెం బ్రెడ్ పొడి వేస్తే తెలుస్తుంది. ఇది చూసారా అన్నీ మనం ఇలా తయారు చేసుకున్నాం. బ్రెడ్ పొడిలో ముంచుకున్నాం, మైదా ఎగ్గు లో ముంచాం కదా. అలాగా కొంచెం చిన్న మంట మీద వేపితే లోపల బాగా ఉడుకుతాయి. కొంచెం స్లోగా వేయించితే బాగుంటుంది. చికెన్ పిల్లలు తినలేమని అనుకుంటారు చిన్నపిల్లలు, అలాంటి వాళ్ళందరికీ ఇలా చేసి పెడితే ఇది ఒక స్నాక్ ఐటెమ్ బాగుంటుంది. ఈవినింగ్
చికెన్ కూడా పిల్లలు తిన్నారన్న తృప్తి మనకు ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది, ఎవరు పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగానే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ కింద చేయండి. ఇలాగా స్లోగా వేయించుకుందాం. చూసారా, బ్రెడ్ వేయడం వల్ల మనకి ఇలాగ రెడ్గా బాగా వస్తాయి, కరకరలాడుతూ చూసారా గలగలలాడుతున్నాయి, కరకరలాడుతాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా చేయండి, ఈవినింగ్ స్నాక్ చేస్తే బాగుంటుంది. ఇలాగ ఒక ప్లేట్లో తీసుకుందాం. మిగిలిన కూడా ఇలా వేసుకుందాం. చాలా ఈజీ, పెద్ద కష్టమే లేదు కదా. బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలాగ మిక్సీలోని తిప్పుకోవాలి. బ్రెడ్ వేసి అంతే. ఇలాగా ఒక 2 మినిట్స్, వెంటనే కలిపేయకుండా కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి. ఇవి కూడా వేగిపోయి కదా, ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఇలా వేయించుకుందాం. ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారా సౌండ్ కరకరలాడినట్టు సౌండ్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ ఇంట్లో హోమ్ మేడ్ చేయండి. మనకి హోటల్స్ కట్టుకెళ్తే స్టార్టర్ డెన్స్ ఇస్తుంటారు, ఇలాంటి నగెట్స్ ఇస్తారు. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, హోమ్ మేడ్వి బాగుంటాయి, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా. చూసారు ఎంత బాగున్నాయో, లోపల కూడా మనకి బాగా ఉడికిపోతుంది. చూసారా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇవి ట్రై చేయండి. ట్రై చేస్తే బాగా వస్తే నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇంకా మనకి ఇప్పుడు కొంచెం మనకి ఎగ్ మిగిలిపోయింది అనుకోండి, ఆ ఎగ్లో కూడా మనం బ్రెడ్ ముంచి బ్రెడ్ బాగుంటుంది అలా చేసుకున్నా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.